पूर्वाभङ्घा प्रवर्तते उत्तिष्ठनरजार्दूलः कर्तव्यम्। अदि तिरुमल प्रभुकु मेलुकुलु ఈ ప్రశాంత సుందర సుప్రభాత గీతికాలహరులు మన అంతరాత్మలను ప్రబోధిస్తూ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ సామీప్యాన్ని సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి। ఆదిశేషుని పడగల్లా అనంతంగా వ్యాపించిన వెంకటాచల శిఖరాలలో వెలసిన స్వయంభూమూర్తి వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం। తరతరాల మానవజాతి విశ్వాసాలకు సంకేతంగా నిలిచిన వెంకటపతిని ఎందరో మహాభక్తులు సేవించి తరించారు। 15వ శతాబ్దానికి చెందిన తాళ్ళపాక అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు వచించాడు। నందకాంచ సంభూతుడైన ఈ మహాభక్తుడు 16వ ఏట భగవత్ సాక్షాత్కారాన్ని పొంది సంకీర్తనలకు శ్రీకారం చుట్టాడు। ఈ పదకవితా పితామహుని కీర్తనలే రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య వంటి తర్వాతి వాగ్గేయకారులకు మార్గదర్శకమయ్యాయి। పురందరదాసుల వారు వీరి సంకీర్తనలను స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా విని ప్రశంసించారు। దక్షిణాపతంలో భజన సంప్రదాయానికి ఈ సంకీర్తనాచార్యుడే నాంది పాడాడు। భక్తి సంగీత సాహిత్యాల త్రివేణి సంగమమైన అన్నమయ్య పాటలు ఆబాలగోపాలం హాయిగా పాడుకునేవి। దేశీయమైన ఈ మధుర సారస్వతం క్షీర సముద్రం లాంటిది। అన్నమయ్య అంతరంగ బహిరంగాలలో నిలిచిన తత్వం వెంకటేశ్వరుడే। ఆడినా పాడినా, పొగడినా తెగడినా, కసరినా కొసరినా, కలసినా కలహించినా ఆతనితోనే తాను జపించి తపించిన వెంకటేశ్వర మంత్రాన్ని సంకీర్తనల ద్వారా మనకు ఉపదేశించాడు। లోక కళ్యాణం కోసం పాటుపడ్డ ఆ శ్రీనివాసదాసుడు తన స్వామితో కడసారిగా ఇలా అంటున్నాడు, ఇవి నీ కీర్తిని చాటే పుష్పాలు, నీ పాదాలకే సమర్పించాను, నన్ను రక్షించడానికి ఒక్క సంకీర్తన చాలదు, తక్కినవి నీ భండారంలో దాచుకోవయ్యా। ఆ వైష్ణవ భావకుసుమాలు నీటికి తిరుమల వీధులలో దివ్యవాసనలను మెదజల్లుతూనే ఉన్నాయి। ఈ తిరుమల గుడిగంటలు మన హృదయాలలో ప్రతిధ్వనించి భక్తి భావాలను రేకెత్తించవలే। అన్నమాచార్యుని మధుర సంకీర్తన రవళులకు మన ఆత్మలు ఉప్పొంగి నాట్యమాడవలే। కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరమూలు గోపెడువాడు
రాయడు వాడు కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు వాడు కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి కొండ మాంచే కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి కొండ మాంచే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు రప్పించిన వాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు గమదని సనిగమగస కొండలలో నెలకొన్న సని నిదద మదని నిదద మమ గమదద మమ గగస గమ మగ గస సని సగ సమ గద మనిద సని దమ గస మామ గగ మామ దద మామ గగ మ దద మ గగ మ దద మ గమ ద మ గమ గస ని స గమ ద కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు సాలదా హితవైన చవులిల్ల నొసగా సాలదా హరినామ
వైన చవులిల్లను సదా సాలదా హరి నామ సౌఖ్యామృతము తమకు సాలదా హిత వైన చవులిల్లను సదా గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద
నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క ब्रह्म कड़ी की ना
కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము గోలితిన నీ పాదము బలితలము పిన పాదము చెలకి వసుధ గోలితిన నీ పాదము బలితలము పిన పాదము తలక కడిగిన పాదము బ్రహ్మ
ముఖముతా